ఫ్రెండ్స్, ఆవుకి ఇది ఒక్కటి తినిపిస్తే చాలు, మీ జీవితంలోని కష్టాలు పేదరికం పారిపోతుందని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు. మరి ఆ ఒక్క వస్తువు ఏమిటి అనుకుంటున్నారా? పసుపు కలిపిన రొట్టె. ముఖ్యంగా పసుపు కలిపిన చపాతీని ఆవుకు తినిపించడం వలన మనుషులకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో, శాస్త్రాల్లో ఏమని చెప్పబడిందో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ముందు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, హిందూ ధర్మంలోని శాస్త్రాల ప్రకారం జంతువులు మరియు పక్షులకు ఆహారాన్ని తినిపించే సంప్రదాయం చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అయితే మనం పసుపు కలిపిన రొట్టెను ఆవుకు తినిపించడం ఎందుకు అంత పుణ్యకార్యమో, దానివలన అంత మంచి ఎలా జరుగుతుందో కూడా తెలుసుకుందాం. అయితే మీలో చాలామందికి అసలు ఆవుకి పసుపు కలిపిన రొట్టె తినిపిస్తే ఎందుకు అంత పుణ్యమైన కార్యమో అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. పురాణాల ప్రకారం ఆవులో 33 కోట్ల దేవతలు నివసిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఆవుకి ఆహారం పెట్టే విషయానికే వస్తే, ఒక్క ఆవులో ఉండే 33 కోట్ల దేవతలకు మీరు కనుక ఆహారాన్ని పెట్టగలిగితే అంతకంటే గొప్ప పుణ్యకార్యం ఏముంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ముందుగా మనం ఆవుకి ఆహారం పెట్టడం మూలంగా ఆవులో నివసించే 33 కోట్ల దేవతలకు కూడా నైవేద్యాన్ని తినిపించినట్లుగానే లెక్క. ఆ తరువాత మీ కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా ఆహారాన్ని తినండి. ఇక శాస్త్రాల ప్రకారం అయితే ఆవు పేడని పిడకలు మరియు కళ్ళాపు రూపంలో వాడుతూ ఉంటారు. ఇక గోమూత్రం వలన కూడా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి అటువంటి గోమాతను సేవిస్తే చాలు, మనం 33 కోట్ల దేవతలకు కూడా సేవ చేసినట్లే లెక్క. అందుకే శాస్త్రాల్లో ఏమని చెబుతూ ఉంటారు అంటే, ఏ కుటుంబంలో అయితే ఆవులను సంరక్షిస్తూ ఉంటారో ఆ కుటుంబంలోని తరాలు కొన్నేళ్ల పాటు ఎన్నో సుఖ సౌఖ్యాలను అనుభవిస్తారని చెబుతారు. అందువల్ల ఆ కుటుంబంలో పుట్టిన అన్ని తరాల వారికి కూడా ప్రపంచంలోని అన్ని సుఖాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అయితే మీరు కనుక రొట్టెలో ఆవుకి కొద్దిగా బెల్లం కలిపి తినిపిస్తే మరింత మేలు జరుగుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు ఆవుకు బెల్లం కలిపినా రొట్టె తినిపించినప్పుడల్లా ఆవు కూర్చొని ఉండాలి. ఎందుకంటే ఆవు నిలబడి ఉన్నప్పుడు బెల్లం ఎప్పుడూ తినకూడదు. అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా సోమవారం శివారాధన చేసిన తర్వాత ఆవుకి ఖచ్చితంగా ఏదైనా తెల్లటి ఆహారాన్ని మీరు కనుక పెడితే చాలు. ఐస్ క్రీమ్ లేదా వెన్న, తెల్లటి నువ్వుల లడ్డూలు ఇటువంటివి. ముఖ్యంగా సోమవారం మీరు ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. ఇక మంగళవారం ఆవుకి రొట్టెతో పాటు శనగపిండి లడ్డూను తినిపించడం ఎంతో ప్రయోజనాలను ఇస్తుంది. అదేవిధంగా ఆ వ్యక్తికి మనశ్శాంతి లభించడంతో పాటు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఇక బుధవారం నాడు ఆవుకి పచ్చిగడ్డి తినిపించడం ద్వారా బుధుడు శాంతించడం మాత్రమే కాదు, వినాయకుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. అదేవిధంగా మీకు సకల సంతోషాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఇక గురువారం నాడు కనుక మీరు ఆవుకి రొట్టెతో పాటు కొద్దిగా పసుపు కలిపిన చపాతీని తయారు చేసి తినిపిస్తే ఇది కూడా మీకు ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. మీరు కనుక మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించాలి, అదేవిధంగా మీ జీవితంలో పేదరికాన్ని తరిమి కొట్టాలి అనుకుంటే మీరు కొద్దిగా గోధుమ పిండిలో పసుపు కలిపి ఒక చపాతీని తయారు చేయండి. ఆ తర్వాత ఆ రొట్టెను ఒక ఆవుకు తినిపించండి. మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అదేవిధంగా మీ జీవితంలో లౌకిక మరియు అలౌకిక సుఖాలన్నిటినీ కూడా పొందగలరు. ఇక శుక్రవారం మీరు ఆవుకి పాయసాన్ని తినిపించడం ద్వారా మీ శుక్రగ్రహం ఎంతో బలపడుతుంది. అదేవిధంగా అమ్మవారు కూడా ఎంతో ఆనందిస్తుంది. మీకు అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా ప్రసన్నమవుతుంది. ఇక శనివారం నాడు ఆవుకి నల్ల నువ్వులు మరియు పెసరపప్పును గ్రైండ్ చేసి గోధుమ పిండిలో కలిపి రొట్టెలు తయారు చేసి తినిపించడం ద్వారా శనిగ్రహం ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు. దీంతో మీకు ఎటువంటి శని దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఇక ఫ్రెండ్స్, ఆదివారం నాడు రొట్టెతో పాటు బెల్లాన్ని కలిపి ఆవుకి తినిపించడం ద్వారా సౌర వ్యవస్థ అనేది మంచిగా ఉండటంతో పాటు ఆ వ్యక్తి ఖచ్చితంగా ధనవంతుడిగా మారుతాడు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటి అంటే, చాలామందికి నగరాలలో ముఖ్యంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న వారికి ఆవులు కనిపించడం అనేది ఒక సమస్య అని చెప్పుకోవచ్చు. ఇక పల్లెటూరులలో పట్టణాల్లో ఉండేవారికైతే ఆవులకు ఆహారాన్ని తినిపించడం పెద్ద సమస్య అయితే కాదు. ఇక మీరు అపార్ట్మెంట్స్లో కనుక నివసిస్తూ ఉంటే మీరు మీ గేట్ కీపర్కి ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్పి ఉంచండి. అపార్ట్మెంట్ బయట ఆవు కనుక వస్తే మీరు తయారు చేసిన రొట్టెను అతనికిచ్చి ఆవుకి తినిపించమని చెప్పండి. ఎందుకంటే మీరు తయారు చేసిన రొట్టె మీకు ఆవు కనపడని పరిస్థితుల్లో మీరే స్వయంగా పెట్టాల్సిన అవసరం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే మీరు తయారు చేసిన ఆహారంలోని భాగం అప్పటికే మీరు ఆవు కోసం పక్కకు తీసి పెట్టేసినట్లే అవుతుంది. కాబట్టి మీరు
మీ గేట్ కీపర్కు అంటే సెక్యూరిటీ అతనికి ఆ చపాతీని ఇచ్చి ఆవు వచ్చినప్పుడు దానికి పెట్టమని చెప్పండి. ఇక ఆ తరువాత సెక్యూరిటీ గార్డ్ కూడా ఆవుకి ఆహారం పెట్టినప్పుడు, ఇక ఆ తరువాత నుండి ఆవు తనంతట తానుగా మీ ఇంటి దగ్గరకు రావటం ప్రారంభిస్తుంది. ప్రతిరోజు ఆహారం పెట్టే ఇంటికి తనంతట తానుగా ఆటోమేటిక్గా ఆ గుమ్మానికి వెళ్ళటం ప్రారంభిస్తుంది. ఇక ఎప్పుడైతే గోమాత రావటం ప్రారంభిస్తుందో, ఇక అప్పటి నుండి మీ గేట్ కీపర్ కూడా మిమ్మల్ని ఆహారం ఉంచి వెళ్ళమని అడగటం మొదలు పెడతాడు. ఇక అప్పుడు కనుక మీరు గేట్ కీపర్తో ఆవు ఏ సమయంలో వస్తుందో కనుక్కోండి. ఇక అప్పుడు మీ చేతులతో మీరే ఆవుకు ఆహారం పెడితే ఖచ్చితంగా ఆహారం ఆవు తింటుంది. ఆ తర్వాత నిర్ణీత సమయానికి ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి మీరు పెట్టే ఆహారాన్ని కూడా తింటుంది. అయితే ఇలా చేయటానికి కొంచెం సమయం పట్టవచ్చు, కానీ గోమాత ఖచ్చితంగా మీ ఇంటి వరకు కూడా వస్తుంది. ఇక ఆవు ఎప్పుడైతే మీ గుమ్మం దగ్గరకు వచ్చి గట్టిగా పిలుస్తుందో, ఆ తర్వాత మీరు మీ చేతులతో గోమాతకు రొట్టె తినిపిస్తారు. మీరు కూడా గోమాతలో నివసించే 3.5 కోట్ల మంది దేవతలను కూడా సేవించినట్లుగానే భావించండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన అన్ని ప్రయోజనాలను కూడా మీరు కూడా పొందవచ్చు. మరి ఫ్రెండ్స్, గోమాతకు సేవ చేయటం మీకు కూడా ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో జై జై శ్రీకృష్ణ జై గోమాత అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.